ఈవేళ స్వప్నాలు స్వప్న ఫలితాలు మీ కళ్ళు వచ్చాయా? ఇలాంటి కళ వచ్చిందా? అలాంటి కళ వచ్చిందా? ఆ కళకి ఈ ఫలితం, ఈ కళకి ఆ ఫలితం అని చెప్పి మానసికంగా ప్రేక్షకుల్ని విపరీతంగా భయపెట్టేటటువంటి స్థితులు కనిపిస్తున్నాయి లోకంలో. ఓ యథార్థాన్ని గమనించాలి, నిజాన్ని నిజంగా ప్రమాణంతో సహా చెప్పాలి. ప్రమాణం లేనటువంటి దాన్ని చెప్పకుండా మానాలి తప్ప వినేవాళ్ళందరినీ భయపెట్టడం అనే పద్ధతే తప్పు. శాస్త్రం ఎక్కడా కూడా భయపెట్టు అని చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఈ నేపథ్యంలో కళని గురించి ఆలోచిద్దాం. కళని సంస్కృతంలో స్వప్న అంటారు. స్వప్నం, స్వప్నో యాదృచ్ఛికశ్చేతి వ్యాధిశ్చింతితస్తథా. కళ మూడు విధాలుగా వస్తుంది అని. యాదృచ్ఛికశ్చేతి, తనంత తానుగా వచ్చే కళ ఒకటి. వ్యాధిజహ, శరీరంలో వ్యాధి ఉన్నప్పుడు వచ్చే కళ ఒకటి. చింతిత, రోజు రోజంతా ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే వచ్చే కళ ఒకటి. ఈ కళల్లో ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రమాణబద్ధంగా భరద్వాజ మహర్షి స్వప్న శాస్త్రం అనే గ్రంథంలో రాశాడు. వ్యాధిజశ్చింతితశ్చేతి వ్యాధిజః, శరీరంలో పైత్య ప్రకోపం హెచ్చుగా ఉన్నటువంటి సందర్భంలో రోజు ఒక అలస్తూ ఉంటుంది. ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, తాతయ్య ఒకసారి పిలిచి ఒరే రాత్రి నాకేం కళ వచ్చిందో తెలుసా అంటాడు. అలాగే బామ్మగారు కూడా ఒసే ఇలా రావే మంచి కళ ఒకటి రాత్రి వచ్చింది చెప్తాను అని అంటుంటారు. రోజు కళ చెప్తూనే ఉంటారు వాళ్ళు. ఎందుకని? వ్యాధిజహ, పైత్యం ప్రకోపించినటువంటి సందర్భంలో పాపం అట్లాంటి కళ్ళ వాళ్ళకి వస్తూ ఉంటాయి. అలా నిరంతరం వచ్చేటటువంటి కళల విధానం ఎవరి విషయంలో ఉంటూ ఉంటుందో వాళ్ళ కళని, ఓహో బామ్మ అలా వచ్చిందా కళ, తాతయ్య ఇలా వచ్చిందా కళ అని చెప్పి వినేసి పట్టించుకోకూడదు తప్ప, అబ్బో ఇలాంటి కళ వచ్చింది కాబట్టి ఏమైపోతుందో అని భయపడకూడదు, ఆందోళన పడకూడదు, కంగారు పడకూడదు. ఒక వయసు వచ్చేసాక కాస్త పెద్ద తనం వచ్చాక దాన్ని అతివృద్ధాప్యం అంటారు. ఆ అతివృద్ధాప్యం వచ్చాక ఏమే నువ్వు పరీక్ష కడుతున్నావా, తప్పుతావని కళ వచ్చిందే నాకు అని చెప్తున్నాడు. వెంటనే నిరుత్సాహపడకూడదు, అది వ్యాధిజహ, వ్యాధి వల్ల వచ్చినటువంటి కళ. కాబట్టి అలా వచ్చిందా అయితే ఖచ్చితంగా నేను బాగా మంచిగా ఉత్తీర్ణురాలు అవుతాననే ధైర్యం చెప్పుకోవాలి, చెప్పాలి కూడా. చాలామందికి తాము చచ్చిపోయినట్టుగా తమ కలుస్తూ ఉంటుంది. అంచేత గమనించుకోవాలి వ్యాధిజహ. ఇక రెండో రకమైన కళ చింతిత, పొద్దు నుంచి రాత్రి వరకు కూడా ఒక విషయం మీద బుద్ధితో ఆలోచిస్తూ 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 ఏమిటి పరిష్కారం, ఏమిటి సమస్య ఎలా తెగిపోతుందని ఆలోచిస్తూ ఉంటాం, అది చింతిత. అలా ఆలోచించిన తర్వాత ఎక్కడో చోట అకస్మాత్తుగా నిద్రపడుతుంది. నిద్ర పట్టిన తర్వాత దీనికే ఒక సమస్య పరిష్కరింపబడేటటువంటి తీరుగా ఒక కళ వస్తుంది మనకి. పొద్దు నుంచి అదే 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 ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి వచ్చినటువంటి ఆ కళ చింతిత స్వప్నం, ఆలోచించగా వచ్చిన కళ కాబట్టి అది కూడా ఫలించదు. బాగా గమనించాలి ప్రేక్షకులు. మూడవది యాదృచ్ఛిక. యాదృచ్ఛిక అంటే తనంత తానుగా, వ్యాధి లేనప్పుడు, రోజంతా ఆలోచించనప్పుడు తనంత తానుగా ఏదైనా కలిస్తే అది తప్పక ఫలించి తీరుతుంది. ఎక్కడ ప్రమాణం? ప్రమాణం లేనిది జై జయశంకరలో చెప్పే అవకాశమే లేదు, అలాంటి అవకాశాన్ని ఇవ్వరు. ప్రమాణం ఉండి తీరాలి అని నిర్బంధిస్తుంది జై జయశంకర ఛానల్. అంచేత ప్రమాణం ఎక్కడ ఒక్కసారి చూద్దాం. మహానుభావుడైనటువంటి దశరథుడు మరణించాడు అయోధ్యలో. ఆ మరణించినటువంటి విషయం అయోధ్య అంతా పాకింది. అయోధ్యకి 8 రాత్రుల పాటు తీవ్రమైనటువంటి వేగంతో గుర్రాలు ప్రయాణిస్తే తప్ప వెళ్ళనంత దూరంలో ఉంది ఆ భరతుడు ఉండేటటువంటి కేకయపురం. అక్కడ ఆ మహానుభావుడైన భరతుడికి దారుణమైన కళ వచ్చింది.
తండ్రి మరణించినట్టు వచ్చింది. ఇదేమిటి, మా తండ్రి మరణించాడా, చాలా దారుణమే అని అనుకున్నాడు. అనుకున్న వెంటనే కార్తాంతికుడు అంటే జ్యోతిషాన్ని చెప్పే వాళ్ళందరినీ పిలిచి ఇలాంటి కథ నాకు వచ్చింది ఏమవుతుందని అడిగాడు. ఆ రోజుల్లో వాళ్ళు జ్యోతిషాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు తప్ప వీడు మంచి సొమ్మున్నవాడు కాబట్టి ఇలా చెప్పి సంపాదిద్దాం అని అనుకునేటటువంటి లక్షణం కలిగిన వాళ్ళు లేరు ఆ రోజుల్లో. కాబట్టి వాళ్ళు చెప్పారు, ఏం లేదయ్యా, ఖచ్చితంగా నీ తండ్రి మరణించి ఉంటాడని స్పష్టంగా తెలుస్తోంది అని. ఎలా చెప్పగలిగారు అని అడిగాడు. అలా ఉంటాయి పురాణాలు, ప్రమాణం ఏమిటి దీనికని. స్వప్నస్తు ప్రథమేయామే సంవత్సర విపాకిన ద్వితీయే చాష్టభిర్మాసై తృతీయస్తు త్రియమికే అరుణోదయ వేళాయాం సద్య ఏవ ఫలం లభేత్. ఏ విధమైనటువంటి వ్యాధి లేనటువంటి వాడు, ఏ విధమైన ఆలోచన పొద్దు నుంచి రాత్రి వరకు చేయనటువంటి వాడు సుఖమైన ఆరోగ్యం కలిగి నిద్రపోతే, ప్రథమే యామే, రాత్రి నాలుగు యామాలు ఉంటాయి, ప్రతి మూడు గంటలకి ఒక యామం, ప్రథమే యామే, మొదటి జామలో వచ్చినటువంటి కళ సంవత్సర కాలంలో ఫలితానికి వస్తుంది. ద్వితీయే చాష్టభిర్మాసై రెండవ జామలో వచ్చినటువంటి కళ ఎనిమిది నెలల్లో ఖచ్చితంగా ఫలితానికి వస్తుంది. తృతీయస్తు త్రియామికే మూడవ జామలో వచ్చినటువంటి కళ మూడు నాలుగులు పన్నెండు గంటల కాలానికి ఖచ్చితంగా ఫలితానికి వస్తుంది. అరుణోదయ వేళాయాం తెల్లవారుజామున వచ్చినటువంటి కళ అయితే మాత్రం సద్య ఏవ ఫలం లభే, వెంటనే ఫలితానికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మా నాన్న చనిపోయి ఉండి ఉంటాడని భరతస్వామి నిశ్చయంగా అనుకున్నాడు. అనుకున్న తర్వాత వెంటనే ఎందరెందరో హాస్యంతో మాట్లాడేటటువంటి వాళ్ళు వచ్చారు, విదూషకులు వచ్చారు, ఇతరులు నృత్యాలు చేశారు, నాట్యాలు చేశారు, అతనిలో ఆనందాన్ని కలిగింపచేయాలని అనుకున్నారు భరతుల్లో. అంతలోనే అయోధ్య నుంచి గుర్రాల మీద అక్కడి నుంచి వార్తాహరులైనటువంటి వాళ్ళు వచ్చారు. అర్థమైపోయింది భరతునికి, ఖచ్చితంగా అక్కడి నుంచి అలా మట్టి కొట్టుకుపోయినటువంటి శరీరాలతో వచ్చారు అంటే, ఎక్కడా కూడా ఆకుండా వచ్చారు అంటే నిశ్చయంగా జరగరానిది అక్కడ జరిగిందని అర్థమైపోయింది భరతునికి. కాబట్టి కళలు మనం ఆలోచించకుండా రోజు రోజంతా ఉన్నటువంటి కళలు నిజాలు, అలాగే వ్యాధి ఉన్నప్పుడు వచ్చినటువంటి కళలు అవి కళలు, ఫలించినటువంటి కళలు తమంత తాముగా వచ్చినటువంటి కళలు మాత్రమే ఖచ్చితంగా వచ్చిన కళలు, ఫలించేటటువంటి కళలు. శ్రీమద్ రామాయణంలో త్రిజటకి అట్లాగే వచ్చింది కళ, వచ్చినటువంటి కళ తెల్లవారుజామున వచ్చింది, వస్తున్నటువంటి కళలో ఓ మాట వచ్చింది, ఎవరో కోతొస్తాడు మొత్తం లంకని దహింపజేస్తాడు అని. కోతి ఎక్కడైనా వస్తువులు ఎత్తుకుపోతుంది, పళ్ళు తింటుంది, ఆకుల్ని అలా ఒకసారి తీస్తుంది, కొమ్మలు విరగొడుతుంది, చెట్లని ఊపివేస్తుంది, తప్ప ఎక్కడైనా కోతి దహించడం అనేది ఉంటుందా? ఈ కళ ఫలించి తీరుతుంది అని అనుకున్నాడు చెట్టు మీద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి. ఇది కళల రహస్యం, బాగా గమనించుకున్నట్టయితే ధైర్యంగా ఉండగలుగుతాం.